Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Nara Lokesh ku YCP shock. Bye bye Babu antu reverse attack. ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. మూడు విడతలకు పోలింగ్ పూర్తిగాగా ఈ నెల 21వ తేదీన 4వ విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. టీడీపీ కూడా అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. పెద్దగా ప్రభావం చూపలేకపోయినా అక్కడక్కడా విజయం సాధించింది. 3వ విడత ఎన్నికలు పోలింగ్ పూర్తి కావడంతో కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. 3వ విడతలోనూ స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అరాచకాలు అక్రమాలు అన్యాయాలకు ఎదురొడ్డి గెలిచిన టీడీపీ మద్దతుదారులను అభినందిస్తున్నాను అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను వైసీపీ కాలకేయులు దాడులతో యుద్ధంగా మార్చారన్నారు. వైఎస్ఆర్సీపీ కాలకేయుల అరాచక పోరాటంలో గెలిచిన టీడీపీ మద్దతుదారులు ఒక్కొక్కరు ఒక్కో బాహుబలిగా వ్యాఖ్యానించారు. అధికారం అండతో అధికారులు ప్రేక్షకులై చూస్తూ ఉండగా వీరుల్లా పోరాడిన టీడీపీ కేడర్ సాధించిన విజయాలు వైసీపీ బలవంతపు ఏకగ్రీవాల కంటే తక్కువగా ఉన్నా అసలు సిసలైన గెలుపు అన్నారు. లోకేష్ ట్వీట్కు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలను ప్రస్తావించారు. అక్కడ మెజారిటీ స్థానాలను తమ పార్టీ దక్కించుకుందంటూ స్పందించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో 93 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 4 మినహా 89 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 74 పంచాయతీల్లో వైసీపీ జెండా ఎగరవేయగా 14 చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. మరొక స్థానంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. ఇదే విషయాన్ని వారు ప్రస్తావించారు.